పూడ్చివేత వేగవంతం. విజయవాడలో మళ్లీ పెరుగుతున్న వరద. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే. బుడమేరు కొల్లేరు గ్రామాల పరిస్థితి పరిశీలించిన సీఎం. ఖమ్మంలో ముంపు ప్రాంతాల్ని పరిశీలించిన శివరాజ్ సింగ్. అన్నదాతల్ని ఆదుకుంటామని కేంద్ర మంత్రి హామీ. వైసీపీ నేతల కోసం తెలంగాణ కర్ణాటకలో గాలింపు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వేగం పెంచిన పోలీసులు. కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్ భజరంగ్ పునియా కండువా కప్పి ఆహ్వానించిన కేసీ వేణుగోపాల్. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకల సందడి. వాడవాడలా కొలువుదీరుతున్న గణనాథులు. వీకెండ్ పార్టీలకు విస్కీ ఐస్ క్రీం, విస్కీ చాక్లెట్లు. ఇద్దరు నిందితుల అరెస్ట్. భారీగా సరుకు సీజ్. రుణం మోసం కేసులో చందా కొచ్చర్ దంపతులకు నోటీసులు. బాంబే హైకోర్టు తీర్పుపై వివరణ కోరిన సుప్రీంకోర్టు. వరుసగా మూడో రోజు నష్టపోయిన సూచీలు. 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేటం. అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్.